రైతు రుణమాఫీ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించేలా అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారని చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. కొత్తగా ఎన్నికైన డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లు వైస్ చైర్మన్లతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రిజర్వేషన్లు లేకున్నా కూడా సహకార ఎన్నికల్లో 48% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు కేటీఆర్. రైతు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేటీఆర్. రైతులు మధ్యలోనే ఉంటూ వారి సంక్షేమం కోసం సహకార సంఘాల నేతలు పనిచేయాలని సూచించారు. ఇక రైతు సమన్వయ సమితులను రైతు బంధు సమితులుగా మార్చుతామన్నారు. రైతు సమస్యలపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను సహకార సంఘాల నేతలే తిప్పికొట్టాలన్నారు. కేటీఆర్ ఆదేశాలు పాటిస్తామని నేతలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి 9 జిల్లాలకు సంబంధించి డీసీసీబీ చైర్మన్లు మరియు డీసీఎంఎస్ చైర్మన్లందరినీ పిలిచి దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి రైతులకు గిట్టుబాటు ధర కొరకై మరి కనీస ధర మద్దతు ధర ఇచ్చేసి వారు పండించినటువంటి పంటను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కానీ ఇప్పటికే ఆల్రెడీ ఏర్పాటు చేసినాం. ఇంకా వారికి దగ్గరగా వెళ్ళడము, వారికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎల్లవేళలా వారికి సరఫరా చేస్తూ మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తారక రామారావు గారు పిలిచి వాళ్ళందరికీ ఎట్లా మనం ఉండాలి, ఎట్లా పనిచేయాలి, మనం అందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారమే మన రైతు సోదరులు అందరూ కూడా మనకు ఓట్లేసి 94.5% ఓట్లేసి అందరు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా రైతన్నల దగ్గరికి పోయి మా చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరం కూడా పోయి మా డైరెక్టర్స్ అందరం పోయి తప్పకుండా రైతన్నలకి ఏది ఫర్టిలైజర్ కావాలన్నా వరి కొనుగోలు కావాలన్నా విత్తనాలు కావాలన్నా ఏవైనా కానీ సొసైటీలలోకి పోయి కూర్చొని అన్ని సొసైటీ చైర్మన్లకు కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. స్టేట్ ఎలక్షన్స్ కాగానే మేము ఇక రైతుల దగ్గరికే పోయి రైతులందరితో కూడా మేము వాళ్ళకి ఏం చేయాలి ఎట్లా చేయాలనే దానిలో మేము ముందుండి చెప్తామని మీ ద్వారా తెలియజేస్తాం. భవిష్యత్తులో ఈ రైతులందరికీ కూడా మంచి విత్తనాలు కానీ తర్వాత ఇంకా క్వాలిటీ పెంచేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా ఈ ప్రభుత్వం చేయబోతోంది. వాటన్నింటిలో కూడా భాగస్వాములు కావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు వారు చూపించినటువంటి దిశానిర్దేశం వారు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి మేము కూడా భాగస్వాములమై రైతు అభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వాములు అవ్వడానికి ఒక మంచి అవకాశం మాకు దొరికింది.